తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని దేవరకొండ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రామావత్ రవీంద్ర కుమార్ సతీమణి, రామావత్ శ్యామల నాలుగో వార్డ్ కౌన్సిలర్ మహమ్మద్ ఫైసుద్దీన్, బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు చేరుపల్లి జయలక్ష్మి అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని నాలుగో వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రామావత్ రవీంద్ర కుమార్ గెలుపు కోరుతూ ఇంటింటా బొట్టు పెట్టి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మోసపూరితమైన కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్యుత్, రైతు బంధు లాంటి పథకాలను రద్దు చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బురాన్, బీఆర్ఎస్పి రాష్ట్ర కార్యదర్శి వేములరాజు, నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ, పదవ వార్డు కౌన్సిలర్ జయప్రకాష్ నారాయణ, బిఎన్ఆర్ బాబాసుత్తర్, కామోజు విజయ్, జింకల మల్లయ్య, జింకల మధు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జై కేసీఆర్, జై 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 రవీంద్రనాథ్. ఈరోజు నాలుగో వార్డులో మేము ప్రచారానికి వచ్చాము. ఈరోజు ఇక్కడ ప్రచారంలో మాత్రం ప్రతి ఒక్కరూ, ప్రతి మహిళ ఇంటి పోతే మాత్రం ప్రతి ఒక్కరు స్పందన రవీంద్రనాథ్ని గెలిపించుకుంటాము, మేము రవీంద్రనాథ్కే ఓటేస్తాము, ఆయన పెద్ద కొడుకు మాకి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటారు. ప్రతి ఒక్క ఇంట్లో కళ్యాణ లక్ష్మి కాకపోతే గృహలక్ష్మి, ఇల్లు రావడము, మరి పింఛన్ రావడము, ప్రతి మహిళ ఒక ఇంటికి పోతే మహిళ అమ్మ నేను మా కేసీఆర్, మా అన్న, మా అన్న కొడుకు, నా పెద్ద కొడుకు అని అంటున్నారు. ఇలా రవీంద్రన్న కూడా దేవరకొండలో మాత్రం భారీ ఎత్తున గెలిపిస్తామని చెప్తున్నారు ప్రతి ఒక్కరు. కానీ నాలుగో వార్డులో ప్రతి ఒక్కరు స్పందన మంచిగా ఉన్నది. కేసీఆర్ మన రవీంద్రన్న మాత్రం ఖచ్చితంగా వస్తాడు. ప్రతి పథకం రేపు రాబోయే రోజుల పథకాలు మాత్రము గృహలక్ష్మి కానీ, మరి 400 సిలిండర్ మహిళకు కావాల్సింది, సిలిండర్లు తక్కువ, మరి మాకు అంటే 3000, సౌభాగ్యలక్ష్మి 3000, మరి జీవిత కేసీఆర్ బీమా 5 లక్షలు. అంటే ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తుంటుంది, వాళ్ళకి మాత్రం అది జీవిత బీమా మాత్రం కావాల్సిందే, అది మాత్రం స్వచ్ఛందంగా చేస్తా అంటున్నారు. ప్రతి అందులో ఉన్న 8 ఖచ్చితంగా కేసీఆర్ ముందుకు చేస్తా అని చెప్తున్నారు. ఈరోజు మాత్రం ఇక్కడ ఈ ఏరియా మాత్రం చాలా స్పందన ఇస్తున్నారు. మరి రవీంద్రనాథ్ మాత్రం భారీ ఎత్తున గెలుపొంది మాత్రం.